మీయో కానీ అన్ని అన్ని మండలాలలో మీకు తెలుసు, మీ పరిగి పట్టణం కావచ్చు, పరిగి రూరల్ మండలం కావచ్చు, మీ కళ్ళ ముందే ఉంది. నేను చెప్పేది ఎక్కడనో వేరే కాడ జరిగే స్టోరీ, మద్రాసులో జరిగేది, కేరళలో జరిగేది నేను చెప్తలేదు. 58 ఏళ్ళు పరిపాలించిన టీడీపీ కాంగ్రెస్ వాళ్ళ హయాంలో కరెంటు ఎట్లా ఉండే మీ ఊర్లలో, ఇవాళ కరెంటు ఎట్లా ఉండే, మనం పెట్టిన ఖర్చులు పుస్తమండలు కూడా అమ్ముకోవాల్సిన పరిస్థితికి వచ్చింది. పెరిగిపోయే ట్రాన్స్ఫార్మర్లు, అది కావాలంటే మళ్ళా లంచం, నానా బాధలు అనుభవించాం. కానీ ఈరోజు చాలా గర్వం, కేంద్ర విద్యుత్ శక్తి యొక్క సాధికార సంస్థ, మన సంస్థ కాదు, వాళ్ళు 10 రోజుల కింద ప్రకటించింది విద్యుత్తు తలసరి వినియోగం పర్క్యాప్ట పవర్ యూటిలైజేషన్ ఇండియాలో. భారతదేశంలో విద్యుత్తు తలసరి వినియోగంలో తెలంగాణ 1 ఇండియాలో ఉంది అని చెప్పి వాళ్ళు ప్రకటన చేస్తారు. నేను చేయాలి 4 ఏళ్ల కింద కిరణ్ కుమార్ రెడ్డి గారు అనే ఒక ముఖ్యమంత్రి పోవాలి, ఇంకా చాలా రంగాల్లో ముందుకు పోవాలి. తెలంగాణ సమైక్య రాష్ట్రంలో చాలా జీవన విధ్వంసం జరిగింది, చాలా రంగాలు దెబ్బతిన్నాం. యాదవులను పట్టుకునే గొర్రెల కాపాలను పద్మశాలి వాళ్ళు చనిపోయినారు, చేనేత కార్మికులు, మత్స్యకారులు, ముదిరాజ్ సోదరు కూడా దెబ్బతినిపోయినారు, అనేక రకాలుగా వృత్తి పనులన్నీ కూడా దెబ్బతిన్నాయి, రైతాంగం దెబ్బతిన్నది, ఆత్మహత్యలు చేసుకున్నారు, వలసలు పోయిండ్రు, బతకలేని పరిస్థితులు వచ్చినాయి. ఒకటి 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 స్టెప్ బై స్టెప్, ఒక పూల పొదరిలు అల్లుకున్నట్టు తెలంగాణను చక్కదిద్దుకుంటూ వస్తూ ఉన్నాం. కరెంటు బాధ తీరింది, మీ అందరి కళ్ళ ముందు ఉంది, ఇంకో నెల 10 పూటలలో కంప్లీట్ కాబోతా ఉంది. మిషన్ భగీరథ మంచినీళ్ళ పథకం కూడా శాశ్వతంగా మంచినీళ్ళకి పీడబోవాలని మిషన్ భగీరథ పనిచేసుకుంటా ఉన్నాం. పేదల యొక్క సంక్షేమం మన కళ్ళలో కూడా అనుకున్నటువంటి అనేక పథకాలు తెచ్చినాం, చరిత్రలో ఊహించినటువంటి. ఇలా వృద్ధులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు, ఇంకా అనేక రకాల వారికి 1,000 రూపాయల పెన్షన్ ఇచ్చుకుంటా ఉన్నాం. వికలాంగులకు 1,500 రూపాయల పెన్షన్ ఇచ్చుకుంటా ఉన్నాం. నేను మీకు మనవి చేస్తా ఉన్నాం, రైతాంగానికి ప్రపంచంలో ఎక్కడ లేదు, మొత్తం ప్రపంచంలో ఇండియాలో ఏ రాష్ట్రంలో లేదు. రైతుల గురించి ఆలోచన చేసి రైతు బంధు స్కీమ్ తెచ్చిన మొట్టమొదటి ప్రభుత్వం ఇండియాలో మన టీఆర్ఎస్ ప్రభుత్వం అనే మనవి చేస్తాం. రైతు బంధును మించిన మరో పథకం రైతు బీమా, వాళ్ళ కుటుంబాలు చేతులెత్తి నమస్కారం పెడతా ఉన్నారు ఈరోజు. అంటే రైతు కుటుంబం, ఒకవేళ రైతు ఏదైనా కారణం చేత మరణిస్తే, చనిపోతే ఆ కుటుంబం బజార్లో ఉండదని చెప్పి రైతులను ఆదుకుంటున్న ఒక్కటే ఒక ప్రభుత్వం ఇండియాలో, మొత్తం భారతదేశంలో ఒక టీఆర్ఎస్ గవర్నమెంట్. ఎవరు చేయలే. ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు, టీడీపీ నాయకులు చాలా నాకన్నా దొడ్డున్నారు, నాకన్నా ఎత్తున్నారు, పెద్ద పెద్ద డైలాగులు మాట్లాడుతున్నారు. ఈ పని వాళ్ళకి చేరాలిగా, పెద్ద మేధావులు, ఘనాపాటీలు, చాలా తెలివి కళ్ళు. ఏమైనా కరెంట్ ఎందుకు అయిపోయి, సమైక్య రాష్ట్ర ముఖ్యమంత్రులు చాలా తెలివి కళ్ళు కదా, పెద్ద మేధావులు కదా. ఇక చంద్రబాబు అయితే చెప్పతరం కాదు, హైదరాబాద్ కట్టిందే నేనండి, ఇదైతే మరి విచిత్రం మెంటల్ కేసు. హైదరాబాద్ చంద్రబాబు నాయుడు గారు అయితే కులి కుతుబ్ షా ఏం చేయాలి, ఆత్మహత్య చేసుకోవాలన్న. ఇప్పుడు చార్మినార్ కూడా రామన్న చెప్పాలి, చార్మినార్ కూడా చంద్రబాబు నాయుడే కట్టిందా. 400 ఏళ్ల కింద కులి కుతుబ్ షా నమాజ్ చేసి ప్రేయర్ చేసి నా నగరం, ఓ అల్లా నా నగరం ఒక సరస్సు లాగా, సరస్సులో చేపలు ఎట్లుంటాయో గట్ల ప్రజలు పెరగాలి, నగరం వృద్ధి కావాలని చెప్పి ఆయన అల్లాకు దండం పెట్టి చార్మినార్ పునరుద్ధరణ చేసి 400 ఏళ్ల కింద మొదలుపెట్టిండు. కులి కుతుబ్ షా ఎప్పుడు పెట్టిండు, ఎప్పుడు కూర్చోండి, చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూర్చుండు, నాకు అర్థం కాదు. ఈ చంద్రబాబు నాయుడు మెంటల్ అని నేను అంటున్నా. ఎందుకు అంటున్నాడు, వెనకడ కూడా మాట చెప్పిండు, అడవులు పెంచాలంటే మేకలను బ్యాన్ చేయాలి. నేనన్నా మేక ఎప్పుడు పుట్టింది, వీడు ఎప్పుడు పుట్టిందా బ్యాన్, నేను సృష్టిలో భాగంగా వచ్చిన మేకను బ్యాన్ చేశారు కదా, నీకెక్కడ నాకు అర్థం కాదు. ప్రతిదీ హైదరాబాద్ను ప్రపంచ పడంలో పెట్టిండు ఈయన, ప్రపంచ పడంలో. మనం ఏం చేయాలి అంతే, ప్రపంచ పడంలో పెట్టిన సిపాయి మరి అమరావతిలో ఒక ఇటుక ఎందుకు కట్టి 108 సీట్లు గెలుస్తున్నామని వచ్చింది. అందులో నిజంగా మా హరీశ్వరరెడ్డి కొడుకు, ఇలా కొత్తగా యువకుడు పరిగి టైగర్ లాగా మహేష్ రెడ్డి 68.7% ఓటు మహేశ్వరరెడ్డి కొనే రికార్డు వచ్చింది, 68.7%
మరి హరీష్ రెడ్డి ఆశీర్వచనం అన్న ఏం చేస్తావే నువ్వు పోటీ చేస్తావా అని బాధతో అడిగిన హరీష్ రెడ్డి గారిని. నాకు చాలా స్నేహితుడు కాబట్టి మరి ఎట్లా కొద్దిగా నీ పానం మిట్టమిటం అయిపోయి ఏం చేద్దామని బాధతో అడిగితే కొడుకును పెడదామే గెలిపిద్దాం కష్టపడదాం నేను కూడా నా ఆశీస్సులు ఉంటాయని ముందుకోవాలంటే పొమ్మనని పెట్టిన దానికి ఇలా నాకు గుండెల నిండా సంతోషం ఉన్నది. తండ్రికి దగ్గర కొడుకు అనిపించుకొని ఇలా 67% ఓట్లు సంపాదించే స్థితికి చేరుకున్నాడు. మీ అందరు ఆశీర్వదించి దయచేసి గెలిపించండి. యువకుడు, స్పాట్లెస్ క్యారెక్టర్, మంచి వ్యక్తి, డెఫినెట్గా బ్రహ్మాండంగా సేవ చేస్తాడు. ఆయన ఇంబడి నుండి పరిగి డెవలప్ చేసే బాధ్యత నాది అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఎన్నికల తర్వాత కొత్తవాడు కాబట్టి, యువకుడు కాబట్టి నేను ఆయన ఇంటికే వచ్చి అక్కడనే భోంచేసి ఎన్నికల తర్వాత ఒక రోజంతా పరిగిలో ఉండి మీ కార్యక్రమాలను చేయిస్తా అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. మీకు చాలా రోజుల నుంచి కోరిక ఉంది, పరిగిలో డిగ్రీ కాలేజీ కావాలి, పాలిటెక్నిక్ కాలేజీ కావాలి. చేయించే బాధ్యత నాది. తప్పకుండా ఎలక్షన్ తర్వాత ఇమీడియట్గా ఆర్డర్స్ ఇచ్చి దాన్ని చేపిస్తానని మనవి చేస్తా ఉన్నా. కానీ ఒక ప్రమాదం ఉంది, దయచేసి గమనించాలి. పరిగి కరువు బారిన పడ్డ ప్రాంతం, నీళ్లు రావాలి, వచ్చి తీరాలి, రాకపోతే తెలంగాణ వచ్చే అర్థమే లేదు. దానికోసం తలపెట్టిన ప్రాజెక్టే పాలమూరు ఎత్తిపోతల పథకం. రాకపోయి చంద్రబాబు నాయుడిని భుజాల మీద మోసుకొని తెస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఎవరు? ఏ పాలమూరు ఎత్తిపోతల పథకంతో మన పరిగికి నీళ్లు రావన్నో ఆ నీళ్లు వద్దు తెలంగాణకు, నేను రానియా అని 35 కేసులు పెట్టిండి, 35 ఉత్తరాలు రాసిండి కేంద్ర ప్రభుత్వానికి. గా చంద్రబాబు నాయుడు పెత్తనం మళ్ళీ ఇప్పుడు తెలంగాణ మీద మనకు అవసరమా? పరిగి వాళ్ళు చెప్పాలి దయచేసి. మీరు ఆంధ్ర వాళ్ళ పెత్తనం, చంద్రబాబు నాయుడు పెత్తనం మళ్ళీ తెలంగాణ మీద మనకు అవసరం ఉందా? వినబడతలేదు నాకు. కెమెరా గట్టు పెట్టాయా బాబు? అవసరం లేదు కదా. ఇది తెలంగాణలో నేను ఎక్కడ అడిగినా ఇదే మాట చెప్తాను. మరి అటువంటి చంద్రబాబు నాయుడు భుజాల మీద పెట్టుకొని మోసుకొస్తా ఉంది ఇలా కాంగ్రెస్ పార్టీ. దయచేసి నా ప్రార్థన, వీళ్ళు చెయ్యాలంటే నిజంగా వీళ్ళకి ప్రేమ ఉంటే పేదల మీద రైతు. నేను కూడా చాలాసార్లు వచ్చినా, వీళ్ళు చూస్తే అంత దూరం ఆ ఇల్లు దాకా, బిల్డింగ్ దాకా, ఆ షెడ్ దాకా కనపడతా ఉన్నారు ఎండలో కూడా. మీ ఉత్సాహం చూస్తే మహేశ్వరరెడ్డి భారీ మేయాడుతో గెలిచిపోయాడనే మాట నాకు అర్థమవుతా ఉంది. ఎన్నికల సమయం కాబట్టి నేను ఇంకా 5-6 మీటింగ్లు చేసుకొని పోవాల్సిన అవసరం ఉంది. మహేశ్వరరెడ్డిని దయచేసి ఆశీర్వదించి దీవించి పెద్ద మేయాడుతో గెలిపించండి. నేను చెప్పిన వాగ్దానాలు నేనే స్వయంగా పరిగికి వచ్చి ఒక రోజంతా ఉండి మీ మధ్యనే పరిష్కారం కూడా చేసిపోతాను మనవి చేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. కారు గుర్తుకే, కారు గుర్తుకే, జై తెలంగాణ, జై తెలంగాణ. ధన్యవాదాలు. సౌండ్ పెద్ద మనిషి. హలో హలో, మీ కాల్ మొక్తా సౌండ్ వేజరా? హలో, మా మాంచల్లి కాల్ మొక్తా. మన అభిగిర భగీరథుడు శ్రీ 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 కల్వకుంట్ల చంద్రశేఖరరావు సార్ గారు మన పరిగి ప్రాంతానికి విచ్చేసి ఈరోజు మన పరిగి గడ్డకు మంచి నీళ్ళని తెచ్చినటువంటి మన అపార భగీరథుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు సార్ గారికి ఈ పరిగి జనం అందరూ కూడా స్వాగతము. అదిగదిగో పిలుస్తుంది గులాబీ జెండా, అదిగదిగో పిలుస్తుంది గులాబీ జెండా, పల్లె పల్లె కదల మంది గుండెల నిండా. అదిగదిగో పిలుస్తుంది గులాబీ జెండా, పల్లె పల్లె కదల మంది గుండెల నిండా. అదిగదిగో పిలుస్తుంది గులాబీ జెండా, పల్లె పల్లె కదల.